Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CID విచారణకు హాజరు కావాల్సిందే. రఘురామకు హైకోర్టు భారీ షాక్. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు మధ్య సాగుతున్న పోరులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికీ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన విద్వేష వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న సిఐడి రాజద్రోహం సహా పలు కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయడంతో మిగతా కేసుల్లో విచారణపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఏపీ హైకోర్టు ఇవాళ ఆ ఉత్కంఠకు తెరదించింది. వైసీపీ తరఫున ఎన్నికల్లో గెలిచి ఆ పార్టీపైన కత్తులు దూస్తున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిఐడి గతంలో తనపై నమోదు చేసిన కేసులపై ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తున్న రఘురామకృష్ణరాజుకు ఇవాళ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. గతంలో రాజద్రోహం కేసుల్లో విచారణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వగా ఇప్పుడు హైకోర్టు ఆయనకు వ్యతిరేకంగా నమోదైన మిగతా కేసులపై మరో కీలక తీర్పు వెలువరించింది. దీంతో రఘురామకృష్ణరాజుకు ఇబ్బందులు తప్పేలా లేవు. తనపై సిఐడి నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజద్రోహం సెక్షన్ మినహా మిగిలిన సెక్షన్ల కింద రఘురామకృష్ణరాజును విచారించుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారని సిఐడి సుమోటోగా ఆయనపై కేసు నమోదు చేసింది. రాజద్రోహం ఐపీసీ 124A, 153A, 505, 120B సెక్షన్ల కింద కేసు నమోదైంది. పిటిషనర్ రఘురామ తరపున బి ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ఐపీసీ 124A చట్టాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసిన నేపథ్యంలో పిటిషనర్పై ఏపీసీఐడి పోలీసులు నమోదు చేసిన మిగతా సెక్షన్ల విషయంలో దర్యాప్తు పేరుతో పిలిచి ఇబ్బందులకు గురి చేయకుండా నిలవరించాలని రఘురామ ఈ పిటిషన్లో కోరారు. పిటిషనర్ ఏదైనా పర్యటనకు సిద్దమవుతున్న సమయంలో అడ్డుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగా సిఐడి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరుతోందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తే రాజద్రోహం కింద సిఐడి సుమోటుగా కేసు పెట్టడం సరికాదని వాదించారు. మరోవైపు సెక్షన్ 124A అమలును సుప్రీంకోర్టు ఇటీవల నిలుపుదల చేసిన నేపథ్యంలో ఆ సెక్షన్ విషయంలో తాము ముందుకెళ్లబోమని ప్రభుత్వం తరపున ఏజీ తెలిపారు. మిగిలిన సెక్షన్ల విషయంలో దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. పిటిషన్ దర్యాప్తునకు సహకరించేలా ఆదేశించాలని కోరారు. రఘురామకృష్ణరాజును సిఐడి కస్టడీకి ఇచ్చే విషయంలో గతంలో ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో తన ఇంట్లో సిఐడి విచారిస్తే అభ్యంతరాలు ఉండవన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ విషయంలో కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఎంపీ రఘురామను హైదరాబాద్ లోని దిల్కుష గెస్ట్ హౌస్ లో విచారించాలని సిఐడిని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పేర్కొంది. విచారణ సమయంలో పోలీసులు హైకోర్టు నిబంధనలు ధిక్కరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది.